हेलो फ्रेंड्स चिन्नीस किचन की स्वागत सुस्वागत मरी इवा मैं किचन सिंपल ईजी मसाला पलाव ने तैयार अभी मन इलेक्ट्रिक राइस कुकर तैयार मन की सड़न ऐसा गैस अलाजी इलेक्ट्रिक राइस कुकर टेस्टी पलाव मन तैयार चला तक इंग्रीडियंट्स एंत टेस्ट पलाव मन तैयार चूँ ने पलाव ने तैयार कोसम इला रे ग्लासल बियानीको शुभ्र कड़ी हाफ एन अवर पाटनपेना इप्पुडु ई मसाला पलाव नि एला तयार चेसुकोवालो चूद्दामु चूंडि मुंदुगा ई एलक्ट्रिक राइस कुकर नि स्विच आन चेसुकोनि इंदुलो ऑयल नि वेसुकुंदामु ऑयल 2 टेबल स्पून्स वरकु वेसुकोवाली ऑयल नि हीट अवनिद्दामु इला ऑयल हीट अयिन तर्वात इंदुलो स्पाइसेस नि वेसुकुंदामु 2-3 लवंगालु कोंचेम दाल्चिन चेक्क 2 पच्च यालक्कायलु अलागे बिर्यानी आकुनि वेसुकुंदामु अलागे 1/2 टी स्पून शाजीरा కాస్త ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకుంటే సరిపోతుంది వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కాస్త ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా కొంచెం పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దాము ఇలాగ 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టమాటోని తీసుకొని కట్ చేసి వేసుకుందాము ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ కారం అందులోనే కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఈ టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు రైస్ టేస్ట్ కి సరిపడా salt ని వేసుకోవాలి నేను ఇక్కడ రాతి ఉప్పు ని యూస్ చేస్తున్నాను మీరు salt నైనా సరే వేసుకోవచ్చు చూడండి టమాటో ముక్కలు మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్ గా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనం నాన్ పెట్టుకున్న రైస్ ని డ్రైన్ చేసుకుందాము ఇలాగా టమాటో ముక్కలు ఇలా సాఫ్ట్ గా ఫ్రై అయిపోయిని అలాగే చూడండి ఇక్కడ పలావ్ తాలింపు కూడా ఎంత చక్కగా రెడ్ కలర్ లో ఫైన్ గా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకుందాము రైస్ ని వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేద్దాము మీరు ఇదే ప్లేస్ లో కావాలంటే బాస్మతి రైస్ నైనా సరే తీసుకోండి ఇక్కడ నేను రెగ్యులర్ రైస్ నే తీసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ ని వేసుకుందాము ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ కి 3 గ్లాసెస్ వాటర్ ని యూస్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 2 గ్లాసెస్ రైస్ కి 2.5 గ్లాస్ వాటర్ ని తీసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసి ఇందులోనే ఇంకొన్ని పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకుందాము వేసుకొని లిడ్ తో క్లోజ్ చేసుకొని ఈ రైస్ మనకి కొంచెం దగ్గరగా ఉడికే వరకు పెట్టుకుందాము చూడండి ఇలా రైస్ కొంచెం మనకి దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మనం మిక్స్ చేసి రైస్ ని ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలాగా పై నుంచి వేసుకోవాలి వేసుకొని నేను కొంచెం కుంకుమ పువ్వుని పాలల్లో తీసుకొని ఇలాగా 20 నిమిషస్ వరకు నానపెట్టుకున్నాను దీనివల్ల ఇలా మంచి కలర్ కూడా వచ్చింది మీరు ఈ ప్లేస్ లో ఫుడ్ కలర్ నైనా సరే తీసుకొని వేసుకోవచ్చు మీకు ఫుడ్ కలర్ ని కానివ్వండి ఇలాగా సాఫ్రాన్ మిల్క్ ని కాని వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ ఆప్షనల్ ఇలా వేసుకొని పై నుంచి ఇప్పుడు మనం లిడ్ తో కవర్ చేసుకొని ఈ రైస్ కుక్కర్ మనకి కుకింగ్ మోడ్ నుంచి కీప్ వామ్ మోడ్ వచ్చే వరకు కూడా కంప్లీట్ గా మన రైస్ రెడీ అయ్యే వరకు మనం పెట్టుకోవాలి చూడండి మనకి రైస్ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు మీరు ఈ పలావ్ ని ఇన్స్టెంట్ గా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి
रायता तो कानिवंडी लेकपोते मीकु इष्टमैना एदैना ग्रेवी तो अयिना सरे ई मसाला पलाव नि सर्व चेसुकोंडी। सो फ्रेंड्स मीरु कूडा डेफिनेट गा राइस कुकर लो इलागा पलाव नि ट्राई चेसि चूडंडी। मीरु ट्राई चेसि मीकु गनुक नच्चिनट्लयिते मीरु मन वीडियो नि लाइक चेसि शेर चेसि मन चैनल नि सब्सक्राइब चेसुकोंडी। अलागे मी लवली फीडबैक नि मन YouTube चिन्नीस किचन चैनल की पोस्ट चेयंडी। थैंक यू फर् वाचिंग मै डियर फ्रेंड्स।